హైట్ వాల్ మనకు ఐఆర్బీ నుంచి ఒకటి పోలీస్ కానిస్టేబుల్ జీడీ నోటిఫికేషన్ అయితే రాబోతుంది అనమాట 2023లో. అండ్ ఐఆర్బీ అంటే ఇండియన్ రిజర్వ్ బెటాలియన్. చాలామంది ఇండియన్ రిజర్వ్ బ్యాంక్ అనుకుంటున్నారు, బట్ ఇండియన్ రిజర్వ్ బ్యాంక్ కాదు, ఇండియన్ రిజర్వ్ బెటాలియన్. అయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఓవరాల్గా 17,000+ పోస్టులు అయితే భర్తీస్తున్నారు. అండ్ చాలామంది వచ్చేసి 20,000 అని కూడా చెప్తున్నారు. బట్ ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అండ్ ఈ నోటిఫికేషన్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి అనే కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుందాము. ముందుకు వచ్చేసి మా వీడియోకి ఎవరైనా లైక్ చేయమంటే కంపల్సరీ లైక్ చేయండి. అండ్ ఇటువంటి అప్డేట్స్ కావాలంటే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రిప్షన్ పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. మనకు ఐఆర్బీ ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ నుంచి మనకు ఒకటి కానిస్టేబుల్ జీడీ నోటిఫికేషన్ అయితే రాబోతా ఉందన్నమాట. అయితే దీనిలోనే ఓవరాల్గా 17,000+ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. అంటే 17,000 పోస్టులు ఓవరాల్గా 20,000 వరకు భర్తీ చేస్తున్నారు అనమాట. అండ్ ఐఆర్బీ అనేది మనకు మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కింద అయితే వర్క్ అయితే చేస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ వేకెన్సీ డీటెయిల్స్ ఇక్కడ మనం చూసుకుంటే కానిస్టేబుల్ జీడీ వచ్చేసి ఓవరాల్గా 20,000 పోస్టులు అని చెప్పారు, బట్ మనకు 17,000 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అని అప్డేట్ అయితే ఉందన్నమాట. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 years నుంచి 25 years ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ప్లస్ వారితో పాటు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years, ఓబీసీ వాళ్ళకు 3 years అడిషనల్గా ఏజ్ రిలాక్షన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఎలిజిబిలిటీ కండిషన్స్ ఇక్కడ చూసుకుంటే మనకు ఓన్లీ 10th పాస్ అయితే సరిపోతుంది అనమాట. ఇక అడిషనల్గా ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఏది కూడా అవసరం అయితే లేదు. ఓన్లీ 10th పాస్ అయ్యి ఇంటర్ ఎవరైతే ఉంటారో 10th పాస్ అయ్యే మీ ఏజ్ లిమిట్ ఉంటే కానీ అప్లై నోటిఫికేషన్కి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ వచ్చేసి నోటిఫికేషన్ అయితే ఇంకా రిలీజ్ చేయలేదు, ఓన్లీ మనకు అప్డేట్ అయితే ఉందన్నమాట. నోటిఫికేషన్ అయితే రాబోతా ఉందని. అండ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏంటనేది మనకి ఇంకా ప్రజెంట్ ఎటువంటి అప్డేట్ అయితే లేదు. ఇక నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకు జనరల్, ఓబీసీ, యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ప్రతి ఒక్కరికి ₹100 పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు అండ్ ఫీమేల్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేమెంట్ అయితే చేయాల్సిన అవసరం అయితే లేదు, నీళ్ళు అనమాట. ఇక నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే కన్నా ముందుకు వచ్చేసి మనకు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే ముందుగా ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, తర్వాత రైటింగ్ ఎగ్జామ్, తర్వాత మెడికల్ టెస్ట్, తర్వాత మళ్ళీ రీమెడికల్ కండక్ట్ చేస్తారు, తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్. అండ్ మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మనకు ఫిజికల్ వెళ్ళిన తర్వాత కానీ లేకుంటే మెడికల్ టైం కానీ మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఇక్కడ మనకు ఫిజికల్ టెస్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ రన్నింగ్ డీటెయిల్స్ ఇక్కడ చూసుకుంటే ముందుకు వచ్చేసి మేల్ వాళ్ళకు 5 kilometers రన్నింగ్ అయితే కండక్ట్ చేస్తారు, 24 నిమిషాలు అయితే కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక ఫీమేల్ వాళ్ళకు వచ్చేసి 1.6 kilometers రన్నింగ్ని 8 నిమిషాలు 30 సెకండ్స్లో కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ హైట్ విషయానికి వస్తే మేల్ వాళ్ళు 170 centimeters, ఫీమేల్ వాళ్ళు 157 centimeters. ఇక చెస్ట్ విషయానికి వస్తే నార్మల్ ఉన్నప్పుడు 80 centimeters, బ్రీతింగ్ తీసుకుంటే 85 centimeters. అయితే ఈ చెస్ట్ అనేది ఓన్లీ మేల్ వాళ్ళకు మాత్రమే అప్లికేబుల్ అనమాట. ఇక ఫీమేల్ వాళ్ళకు నాట్ అప్లికేబుల్. ఇక నెక్స్ట్ వెయిట్ మీ హైట్కి మీ ఏజ్కి తగ్గట్టు వెయిట్ అయితే కంపల్సరీ అయితే ఉండాల్సి ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఐఆర్బీ జీడీది మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ మనం ఇక్కడ చూసుకుంటే రీజనింగ్ నుంచి 25 questions వస్తాయి 20 marks, జీకే నుంచి 25 questions వస్తాయి 20 marks, ఇక నెక్స్ట్ మ్యాథ్స్ నుంచి 25 questions వస్తాయి 20 marks, ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్ నుంచి మనకు 20 questions వస్తాయి 20 marks. ఓవరాల్గా 100 questions వస్తే 100 marks అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకోటి ఈ ఎగ్జామ్కి వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి ఇక్కడ నో నెగిటివ్ మార్కింగ్ అయితే మెన్షన్ చేశారు, బట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు క్లారిటీగా తెలుస్తుంది మనకి నోటిఫికేషన్లో మనకు నెగిటివ్ మార్కింగ్ ఉందా లేదనేది. ఇక నెక్స్ట్ హూ కెన్ అప్లై అంటే దీనికి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఎవరైతే ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు, అంటే ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు అండ్ మేల్ అండ్ ఫీమేల్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. చాలామంది మేల్ మాత్రమే అంటున్నారు, బట్ ఫీమేల్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏంటంటే కనుక మనకు చాలామంది వచ్చేసి మనకు ఇక్కడ చూసుకున్నట్టే ఆగస్ట్ అని చెప్తున్నారు, బట్ ఆగస్ట్లో అయితే మ్యాక్సిమం రాకపోవచ్చు, సెప్టెంబర్ కానీ అక్టోబర్లో కానీ నోటిఫికేషన్ రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. బట్ నోటిఫికేషన్ ఎప్పుడైనా కానీ బట్ మన ఛానల్ అయితే కంపల్సరీ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ వేకెన్సీ డీటెయిల్స్ మనం ఒకసారి చూసుకున్నట్టయితే చెప్పాను కదా నేను ఓవరాల్గా 17,000 పోస్టులు అయితే భర్తీ చేయడానికి అవకాశం అయితే ఉంది అని. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జమ్మూ అండ్ కాశ్మీర్లో 5,000 పోస్టులు కేటాయించారు, అండ్ ఛత్తీస్గఢ్లో వచ్చేసి మనకు 4,000 పోస్టులు, ఒడిశాలో వచ్చేసి 3,000 పోస్టులు, తర్వాత జార్ఖండ్ వచ్చేసి 3,000, మహారాష్ట్ర వచ్చేసి 2,000. ఒకవేళ మీకు జాబ్ వచ్చిందంటే కనుక ఈ 5 స్టేట్లో ఏవైతే ఉన్నాయో మీరు అక్కడిని జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కూడా మీరు అయితే జాబ్ చేస్తారు. అంటే ఎగ్జాంపుల్ ఏ విధంగా అంటే ఇప్పుడు సిఆర్పిఎఫ్ వాళ్ళతోటి మీరు కంబైన్డ్ అయ్యి అంటే నక్సల్ ఎఫెక్టెడ్ స్టేట్స్ కానీ డిస్ట్రిక్ట్స్ కానీ లేకుంటే ఏరియాస్ కానీ ఉంటాయి కదా, మీరు అక్కడైతే మీరైతే జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. మీకు అంటే ఎవరైతే ఐఆర్బీకి సెలెక్ట్ అవుతారో వాళ్ళందరూ కూడా ఇంతే బ్రదర్. ఇవిడో నేను మళ్ళీ చెప్తున్నాను, మనకు ఐఆర్బీ నుంచి మనకు ఒకటి పోలీస్ కానిస్టేబుల్ జీడీ నోటిఫికేషన్ అయితే రాబోతా ఉంది. ఓవరాల్గా 17,000+ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అండ్ ఓవరాల్గా 20,000 వరకు అని చెప్తున్నారు, కానీ ఇంకా అప్డేట్ అయితే లేదు. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏంటని మనం చూసుకుంటే మనకు మాక్సిమం వచ్చేసి మనకు సెప్టెంబర్లో కానీ లేకుంటే అక్టోబర్లో కానీ నోటిఫికేషన్ రావడానికి అవకాశం అయితే ఉంది. ఇంతే బ్రదర్, ఇప్పుడు ఆఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందంటే కానీ మన ఛానల్ అయితే అప్డేట్ అయితే ఇస్తాను. మీకు ఇటువంటి అప్డేట్స్ కావాలంటే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రిప్షన్ పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ పెట్టుకోండి. థ్యాంక్ యూ.